సండే ఎపిసోడ్ పూర్తయిపోయిందంటే ఇక్కడ ఖచ్చితంగా నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే యావర్, శివాజీ అలాగే పల్లవి ప్రశాంత్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక గ్రూప్ అనమాట. అంటే గ్రూప్ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుంటారు. మరొక వైపు యావర్ వచ్చేసరికి అమర్ అలాగే సందీపులతో చాలా దూరంగానే ఉంటాడు, ముఖ్యంగా సందీప్తో. కానీ సందీప్ అలాగే అమర్ ఇద్దరు కూడా సంచాలకురాలైన శోభను ఎక్కువగా మ్యానిపులేట్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు స్మైలీ టాస్క్లు. ఆ సమయంలో యావర్ కూడా ఆడుతున్నాడు కాబట్టి అక్కడ యావర్ సరిగ్గా జడ్జిమెంట్ ఇవ్వలేకపోయాడు. అయితే ఆ విషయం మీద యావర్కు శివాజీకి గొడవ వచ్చింది. కానీ నిన్నటి టాస్క్లో చూసుకున్నట్టయితే ప్రశాంత్ ఏమో యావర్ బాటమ్ త్రీ అంటే అనర్హుడు అని చెప్పి నాకు అది నచ్చలేదు, ఆయన జడ్జిమెంట్ నచ్చలేదు అని చెప్పేసి చెప్పాడు. కాకపోతే వచ్చే నామినేషన్స్ అంటే మండే జరిగే నామినేషన్స్లో ఖచ్చితంగా యావర్కి పల్లవి ప్రశాంత్కి మధ్య గొడవ జరుగుతుందా అంటే ఒక చిన్నపాటి వాదన జరిగే అవకాశం ఏర్పడుతుంది. అదేంటంటే ప్రశాంత్ అమర్కి నామినేట్ వేస్తాడు, అలాగే యావర్కి కూడా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రంగు పడుద్ది టాస్క్లో ప్రియాంక జీన్ తప్పు చేసినప్పటికీ పల్లవి ప్రశాంతే విన్నర్ అయ్యాడు కాబట్టి ఆ టాస్క్లో తను ఇంకేం మాట్లాడలేడు. అంటే ఇంకా ఆ టాస్క్ అక్కడితో అయిపోయినట్టే, అక్కడ తనకే ఏం ఇష్యూస్ లేవు. కానీ ఇక్కడ ఏమైందంటే యావర్ వలన శివాజీ వాళ్ళకి పాయింట్ మిస్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే యావర్ కూడా తన సొంత డిసిషన్ తీసుకోలేదు. ఎవరు అంటే అందరివి విని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తను కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళాడు. సో ఇక్కడ జరగబోయేది ఏంటి అంటే యావర్ని కనుక పల్లవి ప్రశాంత్ నామినేట్ చేస్తే మాత్రం కొద్దిపాటి విభేదాలు రావచ్చు. కానీ నిజానికి పల్లవి ప్రశాంత్ నామినేట్ చేయాల్సింది సందీప్. ఎందుకనంటే ఆ రోజు స్మైలీ టాస్క్లో కూడా శోభా శెట్టి యావర్ని ఇద్దరిని కూడా పల్లవి ప్రశాంత్ గమనించాల్సింది ఏంటంటే సందీప్ మ్యానిపులేట్ చేశాడు. సో అది సంగతి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.